ఆయన ఒక ముఖ్యమంత్రికే గురువుగా ఉన్నాడు. ఆనాటి నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి ట్యూటర్గా ఉన్నారు, గురువుగా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఒక ఫోటో కూడా దిగలేదంటే మీరు ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. చాలా సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మోహన్ సింగ్ గారి సూచనలు తీసుకొని నేను ఏం మాట్లాడాలన్నప్పుడు సార్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే అక్కడ నేషనల్ ఫ్రంట్లో చదివినటువంటి వ్యక్తి కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారు. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలు పొందినటువంటి వ్యక్తి, నాలాంటి పేద విద్యార్థులను, నాలాంటి ఊళ్ళ నుంచి వచ్చినటువంటి విద్యార్థులను ఒక్కొక్కరిని తన చేతులు పెట్టి మిందె లెక్కించినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారు. ఈరోజు నేను మైక్ ముందు ఇక్కడ నుండి మాట్లాడుతున్నానంటే ఆయన చేసినటువంటి ఆయన ఆశీర్వాదాలని ఇక్కడ ఉన్నాను. ఈరోజు భారతదేశ ప్రభుత్వంలో హిందీ భాషా సలహాదారునిగా ఉన్నానంటే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఇక్కడ ఉన్నాను. నేను ఉద్యోగం వదిలేసి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నా మీద ఎన్నో కేసులు, ఎన్నో ఆవంతరాల నా సమస్య జీవితం ఎటుపోతున్న సందర్భం లోపల నన్ను ఆశీర్వదించి చేరదీసి మీ ఇళ్లలోనే మీ కులంలోనే మీ ఊర్లో మొదటి వ్యక్తి కాబట్టి నువ్వు ఉద్యోగం చేయాలి, ఆ తర్వాత నీ ఉద్యమంలోకి వద్దుగానని చెప్పి నన్ను అన్నిటికీ పులుస్తా పెట్టి ఆనాటి కీర్తిశేషుడు మాధురెడ్డి ఓమినిస్టర్ తోటి మాట్లాడి నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే ఒకరు ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారు, ప్రొఫెసర్ రామకృష్ణయ్య గారు, వీసీ గారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల మధ్య వారి ఆశయంతో ఉన్నారని తెలియదు, కానీ ఈ కాలేజీ ఉద్యమంలో కావచ్చు, ఈరోజు ఒక హిందీ భాషకు సలహాదారునిగా దేశ స్థాయిలో నన్ను పంపించినంటే ఆ ఘనత మా గురువు గారు దాన్ని ఆశిస్తూ ఇక్కడికి ఎంతోమంది వారి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది.